పాన్ రావి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ దీనోవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఉన్నారండి మినిస్టర్ ఉన్నారు. ఏ ఒక్క మినిస్టర్ ఉన్నారు వారు చెప్పానండి అధ్యక్ష. నోట్ చేసుకుంటున్నారు. 10 మంది మంత్రులు ఉన్నారు. మీరు ఇండి సభలో అలాగా అసత్యాలు మాట్లాడుకోవాలి. అది కాదు అధ్యక్ష, ఎవరో ఒకరు గతంలో ఓ ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష. జీరో అవర్ ఆ నోట్ చేసుకున్నా ఉండని ఒక మంత్రి గారు లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా అదొక ఆనందం అధ్యక్ష. డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. సభదృష్టి తీసుకొస్తున్నాను. తమరు ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష. ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ కి వస్తుంది. మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం. రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్, రికార్డింగ్ ఎట్లా ఎలాగవుతుంది? ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా పంపిస్తారు. సభ్యులందరికీ మాట ఇస్తున్నాం, మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము. ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు. రవి కుమార్ గారు లాస్ట్ లో కూర్చున్నారు, ప్లీజ్ ప్లీజ్ అన్ని రవి కుమార్ మాట్లాడండి. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్ లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది. అధ్యక్ష, మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి. బట్ నా సజెషన్ అధ్యక్ష, అంతకన్నా లేదు. రెండవది ఏంటంటే నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనకట్ మోడరైజేషన్ పథకంలో అధ్యక్ష జైకా నిధుల నుంచి 141 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభమయ్యి 20 కోట్ల వరకు పూర్తయినాయని చెప్పారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో పనులు కాకపోవడం వలన ఆ నారాయణపురం రీమోడరేషన్ పనులు అసలు ఏమాత్రం చేపట్టకపోవడం వల్ల ఇప్పుడున్న ఆయకట్టు దానిపైన అఫీషియల్ గా ఆయకట్టు 35,000 ఎకరాలు ఉన్నా అనాథరైజ్ గా లోకలైజేషన్ ఆయకట్టు కూడా ఇంకో 12,000 ఎకరాల వరకు ఉంది అధ్యక్ష. రమారమి 50,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేటట్టు నారాయణపురం ఆయకట్టు ఆ సిస్టమ్ కింద గడచిన సీజన్లో ఖరీఫ్ సీజన్లో నీరు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇదే సభలోనే గౌరవ శాసనసభ్యులు హెచ్చర్లా వారు కూడా ఈ సభ ద్వారా జీరో అవుట్ లో ప్రస్తావించారు అధ్యక్ష. కాబట్టి వెంటనే తక్షణమే ఆ పనులు చేపట్టాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. రెండో అంశం అధ్యక్ష, ఇదే జీరో అవర్ లో ఇదే శాసనసభలో గత 2014-19 అధ్యక్ష ఒక అంశం మీద విచారణ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం వారు రెవెన్యూ ల్యాండ్స్ ని ప్రభుత్వ భూములకి కబ్జా చేశారు, గ్రాబ్ చేశారు, ఇల్లీగల్ అసైన్మెంట్ చేశారు అనేటటువంటి దానిపైన ఈ సభలో ప్రస్తావన చేశారు అధ్యక్ష. దానిపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అధ్యక్ష. ఇప్పటికి 7 సంవత్సరాలు అయినా సరే ఆ విచారణ ఏం జరిగింది, అసలు ఏం చర్యలు తీసుకున్నారు అనేటటువంటి వివరాలు సభ్యులకి రాలేదు అధ్యక్ష. నేను అందుకే తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు ఇదే అంశాన్ని ప్రస్తావన చేశాను అధ్యక్ష. సర్వే నెంబర్ 137 ఆఫ్ విఆర్గూడెం విలేజ్ ఆఫ్ పొందూరు మండల్, సర్వే నెంబర్ 40 and 39 ఆఫ్ పొందూరు మండల్. అప్పుడు 2014-15 నేను ప్రస్తావించాను అధ్యక్ష, ఇల్లీగల్ అండ్ అసైన్మెంట్ చేశారని దానిపైన విచారణ చేసిన నివేదికను మరి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ప్రభుత్వానికి నాకు అందేటట్టుగా ఒక కాపీ, ఏం చర్యలు తీసుకున్నారో ఆ కాపీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఒకవేళ ఏమి యాక్షన్ తీసుకోకపోతే చర్యలు తీసుకోమని నా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. శంకర్ గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గంలో మాది థాయిలాండ్ నియోజకవర్గం అధ్యక్ష, సముద్రంకి దగ్గర. దీనివల్ల
మాకు వ్యవసాయ రంగానికి సాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. 14-19 మధ్యలో మన ప్రభుత్వంలో ఒమరవల్లి, కళింగపట్నం, అలాగే తోనంగి, గార ఆ ఏరియాకి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చి 85% పనులు పూర్తి చేసి చెక్ బాక్సుల్లో